ఈరోజు మీడియాలో కాకినాడ ఎమ్మెల్యే దోరపుడి చంద్రశేఖర్ రెడ్డి చాలా అనాగరికంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఒక సాక్షాత్తు చట్టసభలో ఉన్న ఎమ్మెల్యే ఆయన ఉపయోగించిన భాష గాని పదజాలం గాని సభ్య సమాజంలో సిగ్గుచేటు, వీరా చట్టసభల్లో ఉన్నటువంటి మనుషులు. తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టును వేస్తదా అని. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని మంత్రులు గాని మాట్లాడిన భాష ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఇది మొదలుపెట్టారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీరు అసెంబ్లీలో ఏమని ప్రమాణం చేశారు? మీ ఓత్ ఏమని తీసుకున్నారు? కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటూ ఉంటుందని మీకు తెలియదా? మీ ఇష్టారాజ్యం జాగీర్ అనుకుంటున్నారా? ఒక రాజకీయ పార్టీ సామాజిక మార్పు కోసం వచ్చి సిద్ధాంతాలతోని రాజకీయ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు మాట్లాడే భాష పదజాలం అదా మీకు? అంటే అహంకారమా? మేము ఏది మాట్లాడినా చెల్లుతుంది అన్నటువంటి ఆలోచన? ఇవన్నీ గమనిస్తున్నాం. మీరు సమాజంలో అశాంతిని ప్రేరేపించడానికి మాట్లాడారు ఆ భాష. కమ్యూనల్ వయలెన్స్ క్రియేట్ చేయడానికి కుట్ర ఉంది ఇది. మీరు మాట్లాడిన భాషలో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, అలాగే ఐపీసీ స్లాండర్ ఉంది. మీకు చట్టాలు ఏందో విలువ, చట్టాలు తెలియదు, చట్టాల విలువ తెలియదు. ఎందుకంటే మీరు ఏ రకంగా మీకు ఈ స్టేజ్లోకి వచ్చారో తెలుసు. మీ గత చరిత్ర అంతా కూడా మాకు తెలుసు, మేము పరిశీలిస్తున్నాం మా జనసైనికులు అందరం కూడా. కానీ మేము మాట్లాడలేమనుకుంటున్నారా? మీరు మాట్లాడే భాషనే మీకంటే దుర్మార్గమైన భాష మాట్లాడగలం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కృతి నేర్పారు, కల్చర్ నేర్పారు. ఎంత శత్రువునైనా సరే ఆయన దారి తప్పిన మనిషి, మనం అదే రకంగా మనం స్పందించకూడదని ఎప్పుడూ ఆయన మాకు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పినటువంటి ఆ సంస్కృతి మాకు అడ్డొస్తుంది. నీ మీద ఇదే రకమైనటువంటి కంటిన్యూ చేసినట్లయితే చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, చట్టపరమైన క్రిమినల్ చర్యలు నీ మీద తీసుకుంటాం. నువ్వు మళ్ళీ ఇంకొకసారి నోరు జారగా ఉంటావే మాత్రం మేము మాత్రం చేతులు ముడుచుకొని కూర్చునే ప్రశ్నే లేదు. చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాల ద్వారా నువ్వు శిక్షింపబడాలి. నీలాంటి వాడు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. నిన్ను నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్య ఉగ్రవాది నువ్వు. ఈ ఉగ్రవాది తత్వాన్ని మానుకొని మంచి బుద్ధితో నడవడికతో ప్రజలకు సేవ చేయి. నీ నోటి దూర తీర్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, ప్రజలకు సేవ చేయి, ప్రజలను రంజింపజేయి. నీ మీద ఎన్నో హోప్తో గెలిపించినటువంటి ప్రజలకి న్యాయం చేయి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడితే నీకు మైలేజ్ వస్తుంది, మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర రేపు భవిష్యత్తులో మంత్రిని అవుతామని దురాశతో మా అధ్యక్షుడు జోలికి వచ్చామంటే మాత్రం కపడ్డా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.